ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय सो एम చదువుతున్నామండి అంటే వాయిస్ కొంచెం ఉస్తది మాతాజీ సో ఏం చదువుతున్నామండి మనం కపిల భగవానుడు బోధనలు వింటున్నాము అందులో శిశువు యొక్క ప్రార్థనలు కంప్లీట్ చేశాము అయితే శిశువు జన్మించిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేశారు శిశువు ప్రార్థనలు చేసినప్పుడు ఆయన ఈ భౌతిక లోకంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కష్టాలు ఎదురవుతాయి కాబట్టి నన్ను ముక్తిని సాధించే విధంగా నా జీవితం ఉండేలాగా నీ రక్షణలో ఉంచు నన్ను లేకపోతే నీ పాదాల చెంతనే నన్ను ఉంచాలి అని చెప్పేసి శిశువు కోరుకోవడం అనేది జరుగుతుంది ఆయన ప్రార్థనలో లేదు అంటే కనుక ఈ భౌతిక లోకంలోకి వచ్చి మాయతోటి ప్రభావితం అవ్వకుండా ఉండడం కోసం నన్ను మళ్ళీ ఈ యోని నుంచి మళ్ళీ బయట పడేయకు ఈ రెండు విషయాలని కూడా శిశువు చెప్పడం అనేది జరిగింది అయితే 10 నెలల పాటు జీవుడు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉండి తన యొక్క నిజమైనటువంటి స్వభావాన్ని ఆయన తెలుసుకొని అంటే అన్ని జన్మల పాటు ఆయన చేసినటువంటి కర్మలు అవన్నీ కూడా ఆయన పరిస్థితిని కూడా గమనించిన తర్వాత ఇక ఇలాంటి కష్టాలు ఇలాంటి పరిస్థితులు మళ్ళీ నాకు తిరిగి రాకూడదు అని చెప్పేసి శిశువు ప్రార్థనలు చేసిన తర్వాత ఈ భూమి మీదకి రావడం అనేది జరుగుతుంది సో ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే బయటికి వచ్చే సమయంలో కూడా ఆయన అనుభవించినటువంటి కష్టాలలో ఆయన అంటే ఆ క్రిమికీటకాల మధ్యలో మలమూత్రాల మధ్యలో ఉండి ఆ మలమూత్రాలతో కుట్టబడినట్టు ఆయన బయటికి వచ్చేటువంటి విధానం కూడా ఏమని చెప్తున్నారు ఇక్కడ అంటే కపిల భగవానుడు మలంలో ఉన్నటువంటి పురుగు ఏ విధంగా అయితే కదులుతుందో అదే విధంగా శిశువు కూడా బయటకు వచ్చిన తర్వాత కదులుతారు అని చెప్తున్నారు అయితే శిశువు ఎప్పుడైతే జన్మించిన తర్వాత ఏడుస్తారో సో అప్పుడు మాయ ప్రభావం స్టార్ట్ అయినట్టు అందుకనే శిశువు ఏడవకపోతే మనం కొట్టి మరీ ఏడిపిస్తాం సో ఎంతవరకు అయితే ఆయన ఏడవడో అప్పుడు ఆయన మీద మాయ ప్రభావం లేనట్లు అనమాట సో ఆ సమయం వరకు కూడా ఆయన ఇంకా పూర్వజన్మ జ్ఞాపకాలు ఉంటాయి భగవంతుడి సన్నిధిలో ఉండాలి అనేటువంటి కోరికలోనే ఆయన ఉంటారనమాట సో ఈ ఈ రక్తము మలము అంటుకొని పుట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎప్పుడైతే మాయ ప్రభావం అటాక్ అవుతుందో ఒక నిమిషం నేను కాల్ చేస్తా కుమారి బిజీగా ఉన్నా నేను కాల్ చేస్తా సో ఎప్పుడైతే ఈ మాయ యొక్క ప్రభావంలోకి వచ్చేస్తారో ఇంకా మామూలుగా మళ్ళీ ఆయన పూర్వజన్మ లేకపోతే గర్భంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థనలు లేకపోతే ఆయన వచ్చిన తర్వాత ఆయన లక్ష్యం ఎలా ఉండాలి అని ఇంతకుముందు గర్భంలో ఉన్నప్పుడు అనుకున్నారు అవన్నీ కూడా మర్చిపోవడం అనేది జరుగుతుంది అనమాట అంతేకాకుండా ఇంకొక పరిస్థితి ఏమిటి అంటే ఆయన నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉంటారు కోరుకున్నటువంటి విషయాలకి అనుగుణంగా ఆయన్ని జీవించే విధంగా చేయనటువంటి మనుషుల సాంగత్యంలో ఆయన ఉంటారు అంటే ఇప్పుడు గర్భంలో ఉన్నప్పుడు నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకున్నారు కదండి మరి అలా ఉండడానికి వీలుగా పరిస్థితుల్ని కలిగించకుండా ఆయనకి భౌతికంగానే పూర్తిగా ఉంచే విధంగా మన భౌతిక లోకంలో ఆయనకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు లేకపోతే బంధుమిత్రులు బ్రదర్సు సిస్టర్సు అనేకమైనటువంటి భౌతికమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి బంధాలన్నీ కూడా వాడు ఆత్మ ఏదైతే కోరుకుంటుందో దానికి భిన్నంగా పరిస్థితుల్ని క్రియేట్ చేసేస్తారు సో అలా క్రియేట్ చేసేయటం వల్ల ఈ శరీరం పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్క వయసు నుంచి ఒక్కొక్క వయసుకి శరీరం పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ అంటే శరీరం ఏ విధంగా అయితే వృద్ధి చెందుతుందో ఆ వృద్ధితో పాటు ఆ ఆత్మ అనేది నాశనం కూడా అయిపోతూ ఉంటుంది ఆత్మ వినాశనం వైపుకి పరుగులు తీస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే మిథ్యాహంకారం క్రోధం ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి భౌతికమైనటువంటి జీవుల యొక్క సాంగత్యంలో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జీవుడు ఈ మిథ్యాహంకారంతో ఉండడం వల్ల ఈ భౌతికమైనటువంటి శరీరంలోనే బందీ అయిపోతాడనమాట సో చివరికి వాడిలో ఉన్నటువంటి కోరికలు పెరుగుతాయి క్రోధం పెరుగుతుంది మిథ్యాహంకారం పెరిగిపోతుంది ఇలా పెరగడం వల్ల శత్రువుల్ని తయారు చేసుకుంటాడు అలా అందరితోటి కూడా శత్రుత్వాన్ని మిత్రుత్వాన్ని ఈ విధంగా అన్ని కూడా చేసుకొని ఆయన యొక్క నిజస్వరూపాన్ని పూర్తిగా మర్చిపోయి అజ్ఞానంలోనే ఉండిపోవడం అనేది జరుగుతుందనమాట అంటే ఈ ఈ అంటే ఈ పాంచభౌతిక శరీరం ఏదైతే ఉందో అదే
నేను అని చెప్పేసి తనని తాను పాంచభౌతికమైనటువంటి శరీరంతో గుర్తించుతూ చివరికి ఆయన యొక్క నిజస్థితిని మర్చిపోయి ఏం చేస్తే ఆయన ముందుకు వెళ్ళాలో అది మర్చిపోతారు. అది మర్చిపోయి భౌతికమైనటువంటి సాంగత్యంలోనే ఉండిపోతారనమాట. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్పారు అంటే మనిషి అంటే ఈ జీవి యొక్క పతనానికి కారణం స్త్రీ సాంగత్యం అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే స్త్రీ సాంగత్యం ఎలాంటిది అంటే నరక ద్వారం లాంటిది అనమాట. స్త్రీ సాంగత్యం కానీ లేకపోతే స్త్రీలతో సాంగత్యం ఉండేటువంటి వ్యక్తులతో కానీ దూరంగా ఉండాలి, లేదు అంటే కనుక నాశనం చెందుతాం మనము అనేటువంటి విషయం చెప్పారు. దానికి ఉదాహరణ బ్రహ్మదేవుని కూడా ఉదాహరించారు. సో బ్రహ్మదేవుడు చివరికి తన కూతురు అయినటువంటి స్త్రీతోటి కూడా కాముకుడయ్యి చివరికి స్త్రీ ఆ స్త్రీ ఒక లేడీ రూపాన్ని దాలిస్తే బ్రహ్మదేవుడు కూడా చివరికి దాని మీద కోప కామంతో బ్రహ్మదేవుడు కూడా ఒక మగజింక రూపాన్ని దాల్చి చివరికి స్త్రీ సాంగత్యము చివరికి బ్రహ్మదేవుడు అంతటే పతనం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కపిల భగవానుడు ఉదహరించారు. కాబట్టి బ్రహ్మదేవుడు అంతటోడికే స్త్రీ సాంగత్యం పతనం చెందితే ఇంకా మనలాంటి సామాన్యమైనటువంటి జీవుల్ని స్త్రీ సాంగత్యం అనేది ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడికి ఉదాహరణతో మనకి కపిల భగవానుడు వివరించడం అనేది జరిగింది. సో గొప్ప గొప్ప వీరులు కూడా స్త్రీ యొక్క గుప్పెట్లోకి రావడం వల్ల పతనం చెందినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం అనేది జరిగింది. సో స్త్రీ యొక్క రూపము అనేటువంటిది మాయకి ప్రాతినిధ్యం అనమాట. సో ఈ అంటే మనల్ని మాయలోనే ఉంచేయడం అనేది స్త్రీ వల్లనే జరుగుతుంది అని చెప్పడం అనమాట. అలాంటి మాయని సాంగత్యంలో ఉంటే కనుక ఏమవుతుందండి, మన ఆత్మ ఎప్పటికీ కూడా ఉద్ధరింపబడదు. సో ఎప్పుడు కూడా బద్ధ జీవనంలోనే ఉండిపోయినట్లు అవుతుంది అనమాట. సో ఈ విషయాలన్నీ మనం చూసామండి స్త్రీ సాంగత్య ఫలితంగా. చివరికి స్త్రీ మీద ఉన్నటువంటి ఆకర్షణతోటి మళ్ళీ నెక్స్ట్ జన్మలో స్త్రీగానే పుట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో అంటే ఇప్పుడు చెప్పారు కదండి మరణ సమయంలో నువ్వు ఏ భావంతో మరణిస్తావో అదే భావాన్ని నువ్వు పొందుతావు అనేటువంటి విషయాలు. ఒకవేళ మరణ సమయంలో స్త్రీ మీద కనుక కోరిక ఎక్కువగా ఉందనుకోండి, అంటే స్త్రీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనుకోండి, నెక్స్ట్ జన్మలో ఆ జీవుడు చివరికి స్త్రీగానే మారిపోతాడు అనమాట. సో స్త్రీ శరీరాన్ని పొంది మళ్ళీ ఏ మాయ అయితే వాణ్ణి ఈ భౌతిక లోకంలో బంధిస్తుందో అలాంటి రూపాన్ని పొంది చివరికి ఈ మోహపరవశుడైపోతాడు అనేటువంటి విషయం చెప్తారు. సో ఆ తర్వాత 42వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దామండి. 31వ అధ్యాయం 42వ శ్లోకం. పత్య పత్య గృహాత్మకం ప్రభుజీ చాలా స్లో వస్తుంది వాయిస్. మాతాజీ మీరు సౌండ్ పెంచాలేమో చూడండి. మీ అందరికీ అంతే ఉందండి? బానే ఉంది. కనుకనే వేటగాని మధురమగు సంగీతము హరిణమునకు మృత్యువైనట్లుగా భర్త గృహము సంతానము అన్నవి తన మృత్యువుకై మాయ కావించినటువంటి ఏర్పాట్లు అని స్త్రీ భావించవలను. సో ఈ ఇప్పుడు ఈ హరిణము అంటే ఏంటండి, జింక. ఈ జింకకి మ్యూజిక్ అంటే ఇష్టం. సో ఈ మ్యూజిక్కి అట్రాక్ట్ అయ్యి ఈ వేటగాడు ఏం చేస్తారు అంటే మ్యూజిక్ ప్లే చేస్తారు. సో మ్యూజిక్ ప్లే చేసినప్పుడు జింక ఆ మ్యూజిక్ అట్రాక్షన్కి వేటగాడి దగ్గరకు వస్తుంది అనమాట. వేటగాడి దగ్గరకు వచ్చి వేటగాడితో బంధింపబడుతుంది.
సో ఏదైతే ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ఆకర్షణ ఉంటుందో ఆ ఆకర్షణే మనల్ని పతనానికి గురి చేస్తుంది అనేటువంటి విషయం మనం గ్రహించాలి. ఇప్పుడు చూడండి లైట్ పురుగులు ఉంటాయి. సో లైట్ పురుగులకి ఆ కాంతి అంటే చాలా ఇష్టం. ఆ కాంతి దగ్గరికి వెళ్ళిపోతాయి. సో ఎప్పుడైతే అవి కాంతి దగ్గరికి వెళ్ళిపోతాయో అంటే లైట్ దగ్గరికి వెళ్ళిపోతాయో ఆ లైట్ లోంచి వచ్చినటువంటి వేడికి ఆ లైట్ పురుగులు చచ్చిపోతాయి. సో అలానే కందిరీగలు కూడా. సో పుష్పం యొక్క మకరందాన్ని గ్రహించడం కోసం పుష్పంలోకి వెళ్ళిపోతాయి. సో అది తింటూ ఏమవుతుంది అంటే చివరికి ఆ పుష్పము సాయంత్రం అయ్యేసరికి ముడుచుకుపోతుంది. సో అది ముడుచుకుపోయినప్పుడు ఏ మకరందాన్ని తినడానికైతే అది పుష్పంలోకి వెళ్తుందో ఆ పుష్పం ముడుచుకుపోవటం వల్ల ఆ కందిరీగ మళ్ళీ బయటికి రాలేక అందులోనే చచ్చిపోతుంది. సో అలా అంటే మనకి ఏదైతే ఆకర్షణ ఉంటుందో అదే మనల్ని పతనం చేసే విధంగా చేస్తుంది అనేటువంటి విషయం మనకి మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే మన మృత్యువుకి మన యొక్క ఆకర్షణే కారణము అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. సో మనకి స్త్రీ మీద కూడా ఒకవేళ ఆకర్షణ ఉంటే అంటే ఆ స్త్రీ ఆకర్షణ అనేది మాయా అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఆ మాయ వల్ల ఏమవుతుంది మనం భౌతిక లోకంలోనే ఉండిపోతాం. స్త్రీ పురుషునికి నరక మార్గము అనుటయే కాక పురుషుడును స్త్రీకి నరక మార్గం అని కపిల భగవానుని ఈ ఉపదేశంలో ఎందుకు వివరింపబడింది అంటే ఇక్కడ ఎప్పుడు కూడా అంటే ఓవరాల్ గా చూస్తే మనకి స్త్రీ సాంగత్యం మంచిది కాదు స్త్రీ సాంగత్యం మంచిది కాదు అని చెప్తే అది పురుషుని ఉద్దేశించే ఎప్పుడు చెప్పినట్లుంది. అంటే మరి స్త్రీకి కూడా మరి మాయ యొక్క ప్రభావం ఏమిటి అంటే అది పురుషుడి సాంగత్యం అనమాట. సో అంటే మనం రెండింటినీ అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒక స్త్రీ గురించే మాట్లాడుతున్నారంటే పురుషుని ఉద్దేశించి మాట్లాడినప్పుడు మరి స్త్రీని ఉద్దేశించి మాట్లాడడం అంటే అది పురుషుడి యొక్క సాంగత్యంగా మనం భావించాలండి. స్త్రీ పురుషుడికి నరక మార్గం అనుటయే కాక పురుషుడును స్త్రీకి నరక మార్గం అని కపిల భగవానుడు ఈ ఉపదేశములు ఎందు వివరింపబడినది. ఇది ఆకర్షణకు మరియు ఆసక్తికి సంబంధించినటువంటి విషయం. సేవ సౌందర్యము ఇతర సంపత్తుల కారణమున స్త్రీ ఎడ పురుషుడు ఆకర్షితుడగును. అట్లే చక్కని నివాసమును ఆభరణములను వస్త్రములను సంతానమును వసగడి కారణమున పురుషుని ఎడ స్త్రీ ఆకర్షితయగును. ఈ రీతిగా భౌతిక భోగార్థమై స్త్రీ పురుషులు ఒకరి ఎడ ఒకరు అనురక్తులైనంత వరకు స్త్రీ పురుషునికి పురుషుడు స్త్రీకి ప్రమాదకారులు కాగలరు. కానీ ఆ అనురక్తిని శ్రీకృష్ణుని వైపునకు మళ్లించినచో అనగా ఇరువురును కృష్ణ భక్తులైనచో వారి వైవాహిక జీవితము శుభప్రదము కాగలదు అనుకునే శ్రీల రూప గోస్వామి ఈ విధముగా ఉపదేశించారు. అనాసక్తస్య విషయాన్ యథార్హముపయుంజత నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ఉచ్యతే. ఇది భక్తిరసామృత సింధులోంచి శ్లోకం అనమాట. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నారు ఈ శ్లోకము అంటే వైవాహిక జీవితం సుఖంగా ఉండాలి అంటే ఆకర్షణ స్త్రీకి పురుషుడి మీద పురుషుడికి స్త్రీ మీద కాకుండా కృష్ణుడి మీద ఉండాలి ఇద్దరికి ఆకర్షణ. ఎప్పుడైతే ఆ ఇద్దరికి ఆకర్షణ కృష్ణుడి మీద ఉంటుందో అప్పుడు ఆ వైవాహిక జీవితం శుభప్రదంగా ఉంటుంది. ఏంటి శుభప్రదం అంటే భౌతిక లోకంలో ఆ ఆకర్షణ మనల్ని బంధించకుండా ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. సో దానికి భక్తిరసామృత సింధు నుంచి ఈ శ్లోకాన్ని. స్త్రీ పురుషులు కేవలం శ్రీకృష్ణుని సేవార్థమే కృష్ణ సంబంధమున గృహస్థ జీవనమును జీవించవలను. సంతానము భార్య భర్త అందరూ కృష్ణపర కర్మలలో నెలకొనినప్పుడు దేహపరమైన లేదా భౌతికము అనురక్తి అంతయు అంతరించగలదు. శ్రీకృష్ణుడే మాధ్యమము కనుక చిత్తము కూడా శుద్ధముగా ఉండి ఎప్పుడునూ పతనమునకు అవకాశము ఉండకూడదు. అంటే ఎప్పుడైతే స్త్రీ పురుషులు ఇద్దరి కలయిక కూడా కృష్ణపరం అవ్వాలి అంటే భక్తులని భౌతిక లోకంలోకి తీసుకురావడానికి అంటే మన నెక్స్ట్ జనరేషన్ భక్తులుగా మార్చడం కోసం కనుక వాళ్ళ గృహస్థ జీవనాన్ని కనుక గడిపితే ఇంకా అది కూడా భక్తియుత సేవలానే అవుతుంది. ఇంకోటి గృహస్థ జీవనంలో వాళ్ళు చేసేటువంటి ప్రతి కర్మకి కూడా కృష్ణుడే కేంద్రంగా చేస్తారు కాబట్టి వాళ్ళని ఆ గృహస్థ జీవనం కూడా బంధించదు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఆకర్షణ కూడా అది బంధించదు, అది కూడా కృష్ణపరం అయిపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనకి భక్తిరసామృత సింధులో రూప గోస్వామి చెప్తున్నారు. దేహేన జీవ భూతేన లోకాల్లోకమనువ్రజన్ భుంజాన ఏవ కర్మాణి కరోత్య విరతం పుమాన్ తన దేహము కారణమున జీవుడు కామ్యకర్మలను చేయుచు ఒక లోకము నుండి వేరొక లోకమునకు పరిభ్రమించుచుండు.
ఈ రీతిన అతడు కామ్యకర్మ రతుడై వాని ఫలములను నిరంతరము అనుభవించుచుండును. వీటన్నిటికీ కారణం ఏంటండి? దేహము, అంటే మనకి ఇవ్వబడినటువంటి ఈ శరీరము. ఈ భౌతిక శరీరం ఏదైతే ఉందో దాన్నే శాశ్వతము అని మనం అనుకుంటున్నాము. ఆ శరీరంతో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాము. సో అది ఏం చేస్తుంది? ఆ దేహానికి కావలసినటువంటి సుఖాలని అనుభవింపజేయడం కోసం మనం కామ్యకర్మరతులం అయిపోతాం. అంటే సుఖాలని అనుభవించడం కోసం కర్మలు చేయడం, కోరికల్ని తీర్చుకోవడం కోసం చేసేటువంటి కర్మలని కామ్యకర్మలు అంటారు. అలా చేయటం వలనే మనం ఏం చేస్తున్నామండి? జన్మామృత్యు సైకిల్లో పడిపోతున్నాము. అందుకనే ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి మనము పరిభ్రమించుతూ ఉండడం అంటే జన్మామృత్యు అనేటువంటి వాటిలో మనం పడిపోయాం. అంటే చనిపోయిన తర్వాత మన ఇంకా మన లైఫ్ ఎండ్ అయిపోదండి అక్కడతోటి. సో చనిపోయిన తర్వాత కూడా ఇంకొక జీవితం ఆరంభం అవుతుంది మనకి. సో అలా ఆరంభం కాకుండా ఉండేటువంటి స్థితికి మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాము అంటే ఈ దేహపరమైనటువంటి దేహానికి కావలసినటువంటి కామ్యకర్మలను మనం చేస్తూ ఉండిపోతున్నాం. కాబట్టి మనం నిరంతరం కూడా ఈ ఒక శరీరం తర్వాత ఇంకొక శరీరాన్ని పొందుతూనే ఉన్నాము. జీవుడు దేహమందు బందీ అయి ఉన్నప్పుడు జీవభూతము అని పిలవబడను. దేహము నుండి విడివడినప్పుడు బ్రహ్మభూతము అని పిలవబడను. జన్మ జన్మలుగా దేహములను మార్చుచు అతడు వివిధ జీవజాతుల యందే కాక వివిధ లోకముల యందును ప్రయాణించు. కామ్య కర్మలచే బంధితులైనటువంటి జీవులు ఈ రీతిన విశ్వమందంతటను పరిభ్రమింతురనియు భాగ్యవశమున కానీ లేదా పుణ్య పరిపాకమున కానీ వారు ప్రామాణికుడు గురువును కృష్ణకరుణుచే కలవగలిగినచో భక్తిలత బీజమును పొందగలరనియు శ్రీ చైతన్య మహాప్రభువు పలికి. ఆ బీజమును హృదయమున నాటుకొని శ్రవణ కీర్తనములు అనేది జలసేవ చేసినచో భక్తి లత వృద్ధి చెంది ఫలములను వసగలదు. దానిని జీవుడు ఈ భౌతిక జగమునందే అనుభవించవచ్చును. అది ఏ బ్రహ్మభూత స్థితి అనబడును. ఉపాధి స్థితుడైనటువంటి జీవుడు లౌకికుడు అని పిలవబడగా సర్వోపాధి వినిర్ముక్తుడై భక్తి యోగమునందు నెలకొనినప్పుడు ముక్తుడు అనబడును. అంటే శ్రీకృష్ణ భక్తి రసాభావితుడు అయినప్పుడు శ్రీకృష్ణ భగవానుని కరుణచే గురువు సాంగత్యమును పొందే అవకాశం బడయినదే వివిధ జీవజాతుల యందు జన్మ మృత్యువులను పొందుట నుండి వివిధ లోకములను పరిభ్రమించుట నుండి జీవుడు ముక్తి నొందే అవకాశమే లేదు. అంటే మనకి ముక్తి రావాలి అంటే తప్పకుండా గురువును పొందాలి. గురువును పొందకుండా ముక్తి అనేటువంటిది సాధ్యమే కాదు అనేటువంటి విషయం ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. గురువు ఎందుకండి? మేమన్నీ పాటిస్తున్నాం కదా, మేమన్నీ మీరు చెప్పినట్టు వింటున్నాం కదా అంటే అది సాధ్యం కాదనమాట. సో అందుకనే అది కృష్ణ కరుణ కూడా ఉండాలి మనకి గురువు దొరకాలి అంటే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? జీవభూతము బ్రహ్మభూతము అనేటువంటి రెండు విషయాలు చెప్తున్నారు. ఏదైతే జీవుడు ఈ శరీరంలో బంధింపబడి ఉంటాడో అలాంటి జీవుడిని జీవభూతము అంటారు. ఈ శరీరంలో బంధింపబడకుండా అంటే ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి జీవుడిని బ్రహ్మభూతము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే మనం కామ్యకర్మల వల్ల మనం ఎప్పుడు కూడా జీవభూతులుగానే ఉండిపోవడం అనేటువంటిది, అంటే జీవభూతులుగా ఉండడం అంటే ఈ విశ్వం అంతటా కూడా పరిభ్రమిస్తూ ఉంటాం. ఒక జీవితం ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి, కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి కూడా వెళ్తామట మనం. సో అంటే ఈ లోకంలోనే అనేక శరీరాలను దాల్చడం కాదు, వేరే లోకంలో కూడా శరీరాలను తీసుకుంటాం అనమాట. సో అలా మనము ఎప్పుడు కూడా బంధింపబడి ఉంటాము. ఎప్పుడైతే కృష్ణ కరుణ మన మీద ఉంటుందో అప్పుడు మనకి గురువు యొక్క సాంగత్యం దొరుకుతుంది, గురువు లభిస్తారు. అలా గురువు లభిస్తే ఏం జరుగుతుందంట మనకి అంటే మనకి భక్తి అనేటువంటి బీజం మనలో పడుతుంది. ఆ భక్తి అనేటువంటి బీజానికి మనం నీరు పోసి దాన్ని ఒక లతలాగా, అంటే ఆ భక్తిని ఇంకా పెంపొందింపజేయడం అనమాట. సో ఆ భక్తిని పెంపొందింపజేసుకోగలిగినప్పుడు మాత్రమే, అంటే ఆ భక్తి లతను కనుక వృద్ధి చేయగలిగినప్పుడు జీవుడు ఈ భౌతిక లోకంలో అనుభవించాల్సినటువంటి అవసరం ఉండదు. ఇంకా మనల్ని ముక్తి మార్గానికి తీసుకువెళ్ళినట్లు అవుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. లేదు అంటే అనేక లోకాల్లో పరిభ్రమిస్తూ ఉండిపోతాం. అంటే దీన్నే బ్రహ్మభూత స్థితి అంటావా ప్రభుజీ? అవును మాతాజీ, బ్రహ్మభూత స్థితి అంటే శరీరం దాల్చకుండా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడం, భగవంతుడి లోకానికి వెళ్ళడం, అంటే ఈ దేహాన్ని నుంచి విడిపోయినప్పుడు మనకు ఉండేటువంటి స్థితి. జీవో హ్యాస్యాను గోదేహో భూతేంద్రియ మనోమయః
भूतेन्द्रिय मनोमयः तन्निरोधो अस्य मरणम् तन्निरोधो अस्य मरणम् आविर्भावस्तु संभवः आविर्भावस्तु संभवः ఈ రీతిని జీవుడు తన కర్మానుసారము ఇంద్రియ మనోమయముకు దేహమును పొందును. ఆ కర్మఫలము అంతమైనప్పుడు ఆ ముగింపు మరణము అని పిలువబడును. ఇంకొక కర్మఫలము ఆరంభమైనప్పుడు అట్టి ఆరంభము జన్మము అనబడును. అంటే కర్మఫలాలని అనుభవిస్తూ ఉంటాం అన్నమాట మనం. అంటే ఇప్పుడు మనకి మనం అనేక కర్మలు చేస్తున్నాం కదండి, మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా ఒక ఫలితాన్ని ఉంటుంది. ప్రతి కర్మకి కూడా ఒక ఫలితం ఉంటుంది. అయితే మనం ఎన్నో కొన్ని తప్పులు చేస్తుండొచ్చు, మంచి చేస్తుండొచ్చు, మంచి కర్మలు చేయొచ్చు, చెడ్డ కర్మలు చేయొచ్చు. మనం చేసేటువంటి కర్మలు ఏవైనా సరే మనల్ని ఈ భౌతిక లోకంలో, అది మంచి కర్మైనా సరే చెడ్డ కర్మైనా సరే, మనల్ని ఈ భౌతిక లోకంలో బంధిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనలో ఉన్నటువంటి కొన్ని కోరికలు మనల్ని ఇంకొక జన్మం తీసుకునే విధంగా చేయొచ్చు, మనలో ఉన్నటువంటి కొన్ని మనం చేసినటువంటి కొన్ని తప్పులు ఇంకొక జన్మం తీసుకునే విధంగా చేయొచ్చు. అలా మనకి మనకి ఇప్పుడు ఒక 100 జన్మలు ఇంకా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనుకోండి. ఇప్పటి వరకు చేసినటువంటి కర్మల వల్ల, ఇక ముందు చేయబోయేటువంటి కర్మల వల్ల మనం మళ్ళీ ఇంకా 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 జన్మపోతున్నాం అన్నమాట. సో అలా మనము ఈ ఇంద్రియ మనోమయమైనటువంటి దేహమును మనం పొందుతూ ఉంటాం. అంటే మన కోరికలకు అనుగుణంగా, మన కర్మలకి అనుగుణంగా మనం ఇంద్రియాలని మనస్సుని పొందుతాం మళ్ళీ నెక్స్ట్ జన్మలో. సో ఆ విధంగా మనము జన్మలను పొందుతూనే ఉంటాము. అంటే ఇప్పుడు ఒక కర్మ అయిపోయింది అంటే, ఒక కర్మ ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈ లోకంలో ఉన్నప్పుడే మనము కొన్ని కష్టాలని కొన్ని సుఖాలని అనుభవిస్తూ ఉంటాం. ఆ కష్టాలైనా సుఖాలైనా ఎందుకు వస్తున్నాయి మనకి అంటే, మనం ఇంతకు ముందు చేసినటువంటి కర్మల యొక్క ఫలితం. అది సుఖమే కావచ్చు, కష్టమే కావచ్చు. అంటే మనం అనుభవిస్తున్నటువంటి సుఖాలు మనం ఇంతకు ముందు చేసినటువంటి మంచి కర్మల యొక్క ఫలితం, మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలు మనం ఇంతకు ముందు చేసినటువంటి చెడ్డ కర్మల యొక్క ఫలితం అవ్వచ్చు. అయితే అది మంచి ఫలితమే కావచ్చు, చెడ్డ ఫలితమే కావచ్చు, కానీ మనల్ని భౌతిక లోకంలోనే ఉంచుతుంది. సో అది మనం గ్రహించాల్సినటువంటి విషయం అన్నమాట. సో అలా మనము ఇప్పుడు ఈ జన్మతోటి మనం ఏం చేస్తున్నాం, ఇంకొన్ని జన్మలను సృష్టించుకుంటున్నాం మనం భవిష్యత్తులో. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మనం సృష్టించుకుంటున్నాం అంటే, ఇప్పుడు మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా పరిపక్వం చెందవు ఒక్కసారి. ఈ కర్మలను అనుభవించడానికి కొంత సమయం అనేది పడుతుంది అన్నమాట. మళ్ళీ ఆ సమయం పట్టినప్పుడు, ఆ సమయం ఈ జన్మలోనే పట్టచ్చు, ఇది వచ్చే జన్మలో పట్టచ్చు, లేకపోతే ఓ 10 జన్మల తర్వాత అయినా పట్టచ్చు. అంటే మీ యొక్క సంచిత కర్మ ఏదైతే ఉంటుంది, అంటే మనం చేసినటువంటి ప్రతి కర్మ కూడా సంచిత కర్మగా మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సంచిత కర్మ ప్రారంభ కర్మగా మారిపోతుందో, అంటే ప్రారంభ కర్మ అంటే ఇప్పుడు మెచ్యూర్ అయినటువంటి కర్మ అన్నమాట. అంటే ఈ కర్మ ప్రారంభ కర్మగా మారినప్పుడు దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. మనం కొన్నిసార్లు చెప్పొచ్చు, నేను చెడ్డ పని చేశాను, నాతో పాటు చెడ్డ పని చేశాడు, కానీ ఆ చెడ్డ పని యొక్క శిక్ష నాకు పడింది, వాడికి పడలేదు అంటే మరి వాడికి కర్మ ఫలితం అంతలేదా అని అనొచ్చు. అంటే అది ప్రారంభ కర్మగా మారడానికి సమయం పడుతుంది, ఆ సమయాన్ని మనం వెయిట్ చేయాలన్నమాట. కానీ ప్రతి కర్మకి ఫలితాన్ని తప్పకుండా అనుభవించే తీరాలి. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు అనుభవించట్లేదు కదా అని చెప్పేసి మనకు ఆ కర్మ యొక్క ఫలితం ఉండదు అని అనుకోకూడదు అన్నమాట. అది ప్రారంభ కర్మగా మారడానికి ఈ జన్మే పట్టచ్చు, వచ్చే జన్మలో కూడా జరగచ్చు. అది ప్రారంభ కర్మగా మారడానికి, అంటే ఇది ప్రారంభ కర్మగా మారే లోపల మళ్ళీ మనం కొన్ని సంచిత కర్మలు తయారు చేసుకుంటాం. కాబట్టి ఈ కర్మ చక్రంలోనే తిరిగిపోతూ ఉంటాం అన్నమాట మనం. ఈ కర్మ బంధనంలోనే మనం బంధింపబడి ఈ కర్మలే మనల్ని అనేక జన్మలు తీసుకునే విధంగా చేస్తూ ఉంటాయి అనేటువంటి విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో పర్పోర్ట్ లో కూడా ప్రభుపాదుల వారు కొన్ని విషయాలను చెప్తున్నారు కర్మల గురించి, చూద్దాం. అనంత కాలముగా జీవుడు వివిధ జీవజాతుల యందు మరియు వివిధ లోకముల యందు నిరంతరం పరిభ్రమించుచున్నాడు. ఈ విషయం భగవద్గీత యందు భ్రామయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని వివరింపబడింది. అనగా ప్రకృతిచే వసకబడినటువంటి దేహము అనడి వాహనమున ప్రతి ఒక్కరూ విశ్వమన్నంతటను పరిభ్రమించుచున్నారు. భౌతిక జీవనము అన్నది కర్మలు మరియు ఫలముల పరంపరతో నిండి ఉండును. అది కర్మలను ఫలములను కూడినటువంటి సుదీర్ఘముగు సినిమా రీలు వంటిది. శిశువు జన్మించినప్పుడు ఒకనొక కార్య సమూహమునకు ఈ దేహమును ఆరంభము అని ఎరగవలెను. ఇక ఒక వృద్ధుడు మరణించినప్పుడు ఒకనొక కర్మ ఫలముల సమూహము అంతమైనది అని గ్రహించవలెను.
వివిధ కర్మ ఫలముల వలనే ఒకడు ధనికుడు ఇంట జన్మించబడుట, వేరొకడు బీదవాడి ఇంట జన్మించబడుట మనము గాంచవచ్చును. వారు ఒకే చోట జన్మించినను, ఒకే సమయమున జన్మించినను, ఒకే వాతావరణమునందు జన్మించినను, ఆ భేదము గోచరించును. పుణ్య పరిపాకము మోసుకొని వచ్చు వానికి ధనికుని ఇంట గాని పవిత్ర వంశమున గాని జన్మించుటకు అవకాశం అవసరపడదు. పాప ఫలమును మోయువానికి హీనముగు బీద కుటుంబమున జన్మ కలుగుగలదు. దేహమును మార్చుట అనగా కర్మక్షేత్రమును మార్చుట అనియే భావము. అదే విధముగా బాలుని దేహము యవనవంతుని దేహములోనికి మారినప్పుడు బాల్యోచిత కర్మలు యవనవంతుని కర్మలలోనికి మారగలవు. ఒక ప్రత్యేకమగు కర్మ కొరకై ఒక ప్రత్యేకమగు దేహము జీవునికి వసగబడినవి అని స్పష్టపరపబడినవి. అనంతకాలము నుండి ఈ పద్ధతి నిరంతరము కొనసాగుతూనే ఉన్నది. కనుకనే ఒక వైష్ణవ కవి అనాది కర్మ ఫలే అని గానము చేశారు. అనగా జీవుని యొక్క కర్మలు మరియు కర్మ ఫలములు యుగ యుగములుగా కొనసాగడి కారణమున అవి ఎప్పుడు ఆరంభమయ్యనో తెలుసుకున్న జాలము. నారదముని జీవితమున ఈ విషయమును మనము గాంచియే ఉన్నాము. ఒక కల్పమున అతడు దాసీపుత్రుడు కాగా తదుపరి కల్పమున దేవర్షి అయ్యను. సో అదండి, అంటే ఈ కర్మలే మనల్ని ఈ భౌతిక బంధనాల్లోకి చిక్కుపడేలా చేస్తున్నాయి. సో మనం జీవితాన్ని ముగించేసాము అని అంటే ఇంకొక జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. అంటే ఈ జీవితాన్ని, ఈ శరీరానికి ఉద్దేశించబడినటువంటి కర్మ ఫలాలను ఏదైతే అనుభవించాలో అవి అనుభవించడం కంప్లీట్ అయింది అని చెప్పడం అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇంతకు ముందు జన్మలో ఉన్నటువంటి కొన్ని కర్మల యొక్క ఫలాలని అనుభవించడం కోసం ఈ శరీరం తయారైంది. సో ఆ కర్మ ఫలాలు కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయినప్పుడు ఇంక ఈ శరీరం అవసరం లేదనమాట. ఎవరైతే తొందరగా మరణిస్తారో వాళ్ళకి తక్కువ కర్మ ఫలాలు ఉన్నాయన్నమాట. అందుకని వాళ్ళు తొందరగా మరణిస్తారు. మరణించి ఈ శరీరం యొక్క అవసరం తీరిపోయిందని చెప్పేసి ఇంకా అనుభవించినటువంటి కర్మలు ఏవైతే మిగిలిపోయి ఉంటాయో ఆ కర్మల్ని అనుభవించడానికి అనువైనటువంటి శరీరాన్ని మళ్ళీ పొందుతారనమాట, ఆ కర్మ ఫలాలను అనుభవించడానికి. ఉదాహరణకి నారదుడు గురించి కూడా చెప్తున్నారు. నారదుడు దాసీపుత్రుడుగా ఉన్నప్పుడు ఆయన పూర్తిగా పవిత్రమైపోయి ఆ తర్వాత జన్మలో దేవర్షిగా మారిపోయారు. మళ్ళీ ఒకసారి చెప్పండి ప్రభుజీది. ఒక్క నిమిషం. యతాక్ష్ణో ద్రవ్య అవయవ దర్శనాయోగ్యతాయదా అయోగ్యత ద్రష్టృత్వ అయోగ్యత అనయో. కంటి నరము రోగగ్రస్తమైన కారణమున రంగును గాని రూపమును గాని చూచడి శక్తిని కన్నులు కోల్పోయినప్పుడు చక్షురింద్రియము మృతప్రాయమగును. అప్పుడు నేత్రములకు దృష్టిని ద్రష్టయ్యగు జీవుడు సైతము దృశ్య శక్తిని కోల్పోవును. అదే విధముగా వస్తువులను అనుభూతమునర్చుకున్న స్థానమగు దేహము తత్కార్యమునకు అయోగ్యమైనప్పుడు అది మృత్యువు అనబడును. దేహమునే ఆత్మగా గాంచుట ఆరంభించినప్పుడు అది జన్మము అని పిలువబడును. సో దేన్ని మృత్యు అంటారు, దేన్ని జన్మ అంటారు అనేటువంటి విషయం చెప్తారు. ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి ఇంద్రియాల యొక్క కర్మలు చెయ్యలేనప్పుడు, అంటే కళ్ళు చూడలేనప్పుడు, శరీరం స్పర్శని పొందలేనప్పుడు, అప్పుడు మనం దాన్ని మృత్యువు అంటాం. ఎప్పుడైతే ఇవన్నీ కలుగుతాయో దాన్ని జన్మ అనేటువంటి విషయం అంటారు. నేను గాంచుచున్నాను అని ఎవరేనీ పలికినచో
అతడు తన కళ్ళతోనే లేదా కళ్ళజోడు ఉపయోగించియో లాంచుచున్నాడు అని భావం. ఆ దృశ్యోపకరణము విరిగిపోయినచో లేదా పాడైనచో లేదా పనిచేయకపోయినచో ద్రష్ట సైతము దేనిని చూడలేడు. అంటే మనం ఉపయోగించేటువంటి పరికరం అనమాట, మనం చూడడానికి ఉపయోగం అంటే ఈ ఈ సోల్ ఏదైతే ఉందో ఈ శరీరంలో ఉండి ఈ ఇంద్రియాలను పొంది ఉంది, కళ్ళు చెవులు ముక్కు నాలుక శరీరం ఈ ఈ యొక్క స్పర్శ శక్తి చర్మము, ఈ ఇంద్రియాలన్నీ పని అయినప్పుడు అంటే ఇవన్నీ కూడా ఉపకరణాలు అంటే ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. సో ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించుకున్నప్పుడు మనం అవన్నీ చూడగలుగుతాము చేయగలుగుతాము. ఏ విధంగా అయితే మనం కళ్ళజోడు ఉపయోగించి చూస్తున్నాం, కళ్ళజోడు లేకపోతే చూడలేము. అలానే ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలు కూడా ఒక ఉపకరణం లాంటివే, ఆ ఉపకరణం లానే చూడకుండా అవే నేను అని అనుకుంటే తప్పు. సో ఎప్పుడైతే ఈ ఉపకరణాలు పనిచేయవో అప్పుడు ఈ శరీరం పనిచేయనట్టు అనమాట, దాన్ని మృత్యువు అంటారు అనమాట. ఆ దృశ్యోపకరణము విరిగిపోయినచో లేదా పాడైనచో లేదా పనిచేయకపోయినచో ద్రష్ట సైతము దేనిని చూడలేడు. అదే విధముగా దేహమందు ప్రస్తుతం జీవుడు వర్తించుచున్నాడు, కర్మ చేయలేని అశక్తతతో దేహము నశించినప్పుడు జీవుడు సైతము తన కర్మలను ఆపివేయును. కర్మోపకరణము ధ్వంసమై పనిచేయజాలన్నప్పుడు అది మృత్యువు అని పిలువబడును. తిరిగి కర్మకై జీవుడు కొత్త ఉపకరణములను పొందినప్పుడు అది జన్మము అనబడును. అంటే మళ్ళీ జీవుడు ఏం చేస్తాడు, ఓకే ఈ శరీరంలో ఉండి నేనేమి చూడలేను ఏమి చేయలేను అని ఎప్పుడైతే అనుకుంటాడో ఇంకొక శరీరాన్ని పొందుతాడు అనమాట. అంటే మనం ఈ కళజుడు పని చేయట్లేదు అని ఎప్పుడైతే అనుకుంటామో ఈ కళజుడు మార్చి ఇంకొక కళజుడు పెట్టుకున్నట్లు జీవుడు కూడా ఈ శరీరాన్ని మార్చేసి ఇంకొక శరీరాన్ని పొందుతాడు. సో అది అంటే ఈ శరీరాన్ని మార్చడం అనేది మృత్యు అయితే ఇంకొక శరీరాన్ని పొందడం అనేది జన్మ అనేటువంటి. తిరిగి కర్మకై జీవుడు కొత్త ఉపకరణం పొందినప్పుడు అది జన్మము అనబడను. నిరంతరము దైహిక మార్పుచే ఈ జన్మ మృత్యువులు ప్రతి క్షణము జరిగిపోతున్నవి, ఇక చివరి మార్పే మరణము అని పిలవబడను. నూతన దేహమును గ్రహించుట జన్మం అనబడను. జన్మ మృత్యువులు అననేమి అనే ప్రశ్నకు ఇదియే సమాధానము. నిజములకు జీవునికి జనన మరణములు లేవు, అతడు నిత్యుడు శాశ్వతుడు. భగవద్గీత యందును ద్రోపరచబడినట్లు నహన్యతే హన్యమానే శరీరే, భౌతిక దేహము నశించిన పిదపయు జీవుడు మరణించును. సారీ జీవుడు మరణించడు. ఎక్కడండి ఆ శ్లోకం? భగవద్గీత 2వ అధ్యాయంలో ఉంటుంది అనమాట. సో నహన్యతే హన్యమానే శరీరే అని. తస్మాన్న కార్య సంత్రాసో అనాం, తస్మాన్న కార్య సంత్రాసో న కార్పణ్యం, తస్మాన్న కార్య సంత్రాసో, తస్మాన్న కార్య సంత్రాసో న కార్పణ్యం న సంభ్రమః, న కార్పణ్యం న సంభ్రమః, బుద్ధ్వా జీవ గతిం ధీరో, బుద్ధ్వా జీవ గతిం ధీరో, ముక్త సంగశ్చరేదిః, ముక్త సంగశ్చరేదిః. కనుక మనుజుడు మృత్యువును భయముతో గాంచుట గాని, దేహమునే ఆత్మయని పలుకుట గాని, దేహ అవసరములను భోగించుటయే ఘనమని తలుచుట గాని చేయరాదు. జీవుని నిజస్వభావమును గుర్తెరిగి అతడు ముక్త సంగుడై ధీరుడుగా ప్రపంచమును చరించవలెను. సో ఎప్పుడైతే ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటామో మనం పొందేటువంటి లాభం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏమిటి అంటే మరణం అనేటువంటి విషయానికి భయపడము కదండి. సో ఎందుకంటే ఈ శరీరం అనేది ఉపకరణము, ఏ విధంగా అయితే మనం కళ్ళజోడు మారుస్తామో ఆ విధంగా ఆత్మ కూడా శరీరాన్ని మార్చేస్తుంది అని తెలుసుకున్నప్పుడు ఓకే ఇది ఒక ప్రక్రియ. అంటే ఇప్పుడు మారడం అంటే శరీరం పోవడం కొత్త శరీరం రావడం అనేటువంటిది అది సర్వసాధారణమైనటువంటి విషయం. అందుకనే మృత్యువు అనేటువంటి విషయాన్ని భయంతో చూడకూడదు అని ఇక్కడ కపిల భగవానుడు చెప్తున్నారు. ఒక ఎవరు ఎలాంటి వాళ్ళు మృత్యువుని భయంగా చూస్తారు అంటే ఈ ఆత్మని దేహంతో ఐడెంటిఫై చేసుకునేటువంటి వాళ్ళు, అంటే ఈ శరీరమే దేహం ఈ శరీరమే నేను అని అనుకునేటువంటి వాళ్ళు మాత్రమే మృత్యువు అంటే భయపడతారనమాట. సో ఎవరికైతే ఆత్మ జ్ఞానం ఉంటుందో ఎవరికైతే శరీర జ్ఞానం ఉంటుందో వాళ్ళకి మృత్యువు అంటే భయం ఉండదు. సో అందుకనే ఇక్కడ భయం లేనటువంటి స్థితిలో ఉండాలి, నిజ స్వభావం గుర్తెరిగినప్పుడు మాత్రమే అది
ఆ భయం అనేది ఉండదు అప్పుడు మనం ఏమవుతామంటే ముక్త సంగుడై ధీరుడిగా ప్రపంచంలో చరించవలెను అంటే మనం ఈ భౌతిక లోకంలో ఉన్నప్పుడు కూడా మనం ఆత్మ జ్ఞానంతో ఈ భౌతిక లోకంలో ఉన్నప్పుడు మనం ముక్త సంగులుగా ఉన్నట్లన్నమాట జన్మ మృత్యువుల తత్వము ఎరిగినటువంటి బుద్ధిమంతుడు తల్లి యొక్క గర్భమునందును మరియు వెలుపలను గల ఘోరమగు నరకమయ జీవనపు స్థితిని విని మిగులు కలవరపడును కానీ దానితో సరిపోదు జీవితపు సమస్యలకు అతను పరిష్కారమును కనుగొనవలెను అనగా బుద్ధిమంతుడు ఈ భౌతిక దేహపు దయనీయ స్థితిని అవగతము చేసుకుని అనవసరముగా కలత చెందక ఏదే నీ పరిష్కార మార్గములకై యత్నించవలెను ముక్త పురుషుల సాంగత్యమున చేరినప్పుడు అతడు పరిష్కార మార్గములను తెలుసుకునగలడు అందులకై ఎవరు నిజముగా ముక్తులు అనే విషయమును కూడా అతడు ఎరుగవలెను కఠినమగు ప్రకృతి నియమములను దాటి అప్రతిహతముగా శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుత సేవలో నెలకొనేటువంటి మహాత్ముడే ముక్త పురుషుడు అనియో అతడే బ్రహ్మమందు నెలకొన్న వాడు అనియు భగవద్గీత యందులు వివరింపబడినది ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ఇందులో అయితే మనం ఆత్మ అని తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు మనం ముక్త సంగులం అవ్వాలి అనేటువంటి విషయం చెప్పారు అంటే ముక్త సంగులమై ఈ ప్రపంచంలో చరించాలి అని అంటే ఇలాంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి అనేటువంటి విషయం అన్నమాట అంటే ఎవరైతే ముక్త పురుషులో అంటే ఎవరైతే ఎవరిని ముక్త సంగులు అంటారు అనేటువంటి ఎవరిని ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్తారు అంటే మహాత్ముడు అని ఎవరిని అంటారు అనేటువంటి విషయం చెప్పినట్టు ముక్త పురుషుడు అని ఎవరిని అంటారు అనేటువంటి విషయం చెప్పారంటే ఆయన ఎప్పుడూ కూడా బ్రహ్మమునందే నెలకొని ఉండాలి బ్రహ్మమునందే నెలకొని ఉన్నటువంటి వాడు ముక్త పురుషుడు అలాంటి ముక్త పురుషుల యొక్క సాంగత్యంలో ఉన్నటువంటి ముక్త సంగుడు అవడము అని అనమాట సో అలా ముక్త సంగులం అయితే తప్ప మనకి ఆత్మజ్ఞానం ఉండి మనం అలాంటి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉండడం వల్ల మనం భక్తిని చేయగలుగుతాం అలా భక్తిని చేయడం వల్ల మళ్ళీ మనకి భౌతిక సాంగత్యం లేకపోతే మాయా అనేటువంటిది మళ్ళీ మనల్ని ఇక్కడనే ఉంచకుండా చూస్తుంది మా ఎప్పుడు కూడా మనల్ని బయటికి లాగాలి అని చూస్తుంది అనమాట సో కొంచెం మనల్ని మాయ నుంచి మనం కొంచెం విడిపోయాము అని మాయకి ఎప్పుడైతే తెలుస్తుందో వీడికి మళ్ళీ ఇంకొక టెస్ట్ పెట్టి మళ్ళీ వెనక లాగుతుంది అనమాట సో దాన్ని కూడా జయించి ముందుకు వెళ్తే అప్పుడు అది మనము అది జరగాలి అంటే అది అది సాధ్యం మాయ కంటిన్యూస్గా ఇప్పుడు మనకి కొన్ని కోరికల్ని మనం వదిలేస్తాం సో వదిలేసిన తర్వాత ఇది మళ్ళీ నేను ఎప్పటికీ ఇలాంటి కోరికలను మళ్ళీ నేను పట్టించుకోకూడదు అని అనుకుంటాం కానీ కొంతకాలం తర్వాత మళ్ళీ అలాంటి ఇంద్రియార్థం మన సాంగత్యంలోకి వచ్చినప్పుడు అలాంటి ఇంద్రియార్థ సంపర్కంలోకి వచ్చినప్పుడు సరే ఒక్కసారికి ఆ కోరిక తీర్చుకుందాం అని అనుకుంటాం అనమాట ఇది మాయ మనల్ని వీడిని పరీక్షిద్దాం వీడు ఫలానది వద్దు అని అనుకుంటున్నాడు కదా వీడికి అది ఇద్దాం వీడికి అది ఇస్తే ఏం చేస్తాడు వీడు అంటే మన యొక్క మనం బలవంతంగా మనం అది నియంత్రించుకోలేం కాబట్టి ఆటోమేటిక్గా దాని ఆకర్షణలోకి వెళ్ళిపోయి దాన్ని మనం తీసేసుకుంటాం అలా జరగకుండా ఉండాలి అంటే మన యొక్క సాంగత్యం ముక్త పురుషుల యొక్క సాంగత్యంలో ఉండాలి భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో ఉంటుందో అప్పుడు మనల్ని మాయ మళ్ళీ వెనక్కి లాగకుండా ఉండగలుగుతున్నాం దేవదేవుడు శ్రీకృష్ణుడు భౌతిక సృష్టికి పరమైన వాడు నారాయణుడు భౌతిక సృష్టికి పరమైనాడు అని శంకరాచార్యుల వంటి నిరాకారవాది సైతము అంగీకరించారు నారాయణుడు లేదా రాధాకృష్ణుడు లేదా సీతారాముల నిజ సేవ ఎందు నెలకొనిన వాడు ముక్త స్థితిలో ఉన్న వాడిగానే తలచబడును ముక్తి అనగా స్వరూప స్థితిని బడయుటయే అని శ్రీమద్ భాగవతము సైతము ధ్రువపరచినది జీవుడు భగవాను నిత్య సేవకుడు కనుక దేవదేవుని ప్రేమయుత సేవలో శ్రద్ధతో నెలకొనినప్పుడు అతడు ముక్త స్థితిలో నిలిచిన వాడే అగును కనుక మనుషుడు ముక్త పురుషునితో సాంగత్యమును ఏర్పు యత్నించవలడు అంతటా జన్మ మృత్యువులు అనే జీవిత సమస్యలు పరిష్కరించగలవు భక్తుడి సాంగత్యంలో ఉంటే మనము సంచిత కర్మలు తగ్గించుకోవచ్చు భక్తి యోగమును నిర్వహించినప్పుడు మనుషుడు కృపణునిగా ఉండరాదు ప్రపంచమును త్యజించి తిని అని అతడు అనవసరముగా వైరాగ్యమును ప్రదర్శించిన అవసరం లేదు నిజమునకు త్యాగము అనేది సాధ్యమే కాదు ఉదాహరణకు ఎవరి అని విలాసవంతముకు భవనమును త్యజించి అరణ్యమునకు పోయినచో అదీను త్యాగము కానేరదు ఏలైన విలాసవంతముకు భవనము మరియు అరణ్యము రెండును భగవదాస్తియే ఒక సంపత్తిని విడిచి వేరొక సంపత్తిని చేపట్టినప్పుడు అతడు త్యాగము చేసినట్లు కానీ కాదు అంటే ఎవరైనా సరే నేను సన్యాసి అయిపోయాను భౌతికంగా నాకున్నదంతా వదిలేసుకున్నాను ఆస్తిపాస్తులన్నీ వదిలేసుకున్నాను నేను అడవులకు వెళ్ళాను అని అంటే
దాన్ని త్యాగం అని అనరు అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే అది కూడా ఒక రకమైనటువంటి ఆస్తి, ఇది కూడా ఒక రకమైనటువంటి ఆస్తి. ఈ ఆస్తిని వదిలేసి ఆ ఆస్తిని పట్టుకున్నట్టన్నమాట. నిజమునకు భగవంతుకి కానీ లేదా అరణ్యమునకు కానీ అతను ఏనాడును యజమాని కాడు. ప్రకృతిపై ఆధిపత్యము వహించవలను అనే మిథ్యా అవగాహనను తెలియించుటయే నిజమైనటువంటి త్యాగము. సో నిజమైనటువంటి త్యాగానికి నిర్వచనం చెప్తున్నారు అన్నమాట. ఈ ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలి అని అనుకునేటువంటి భావన నుంచి ముక్తుడైనప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి త్యాగి అని అంటారు. నిజమైనటువంటి వైరాగ్యం కూడా దాన్ని అంటారు. అటువంటి మిథ్యా భావనను త్యజించి నేను కూడా భగవంతుడను అనే ఆలోచనను వదిలిపెట్టినప్పుడు అది వాస్తవమగు త్యాగము అనబడును. లేనిచో త్యాగము అను దానికి అర్థమే లేదు. కృష్ణ సేవకు వినియోగించవలసినటువంటి దానిని త్యజించి దానిని తత్ప్రయోజనార్థమై వాడనిచో అది ఫల్గు వైరాగ్యము అని రూప గోస్వామి ఉపదేశించిరి. సో మొన్న కూడా మనం డిస్కస్ చేసాం ఫల్గు వైరాగ్యం గురించి. మనకు ఉన్నటువంటి వాటిని వదిలేయడం అనేటువంటిది వైరాగ్యం కాదు, మనకు ఉన్నటువంటి వాటిని కృష్ణ సేవలో ఉపయోగించడం అనేది నిజమైనటువంటి వైరాగ్యం. అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే కృష్ణ సేవలో ఉపయోగించడానికి భగవంతుడు నీకు ఇచ్చారో అది నువ్వు ఉపయోగించకుండా వదిలేస్తే కృష్ణ సేవకు ఉపయోగపడుతుందా? అది మనకి ఉపయోగపడదు, కృష్ణ సేవకి ఉపయోగపడదు. సో మనకు ఉన్నటువంటి ఏ భౌతికమైనటువంటి శక్తి అయినా, భౌతికమైనటువంటి సామర్థ్యమైనా అది కనుక కృష్ణ సేవలో ఉపయోగిస్తే దాన్ని కరెక్ట్గా ఉపయోగించినట్లు అవుతుంది, అది నిజమైనటువంటి త్యాగం అవుతుంది, అది నిజమైనటువంటి వైరాగ్యం అవుతుంది. లేదు అంటే కనుక ఫల్గు వైరాగ్యము. ఫల్గు అంటే ఏంటంటే అండి, ఒక నది ఉంటుంది ఫల్గు నది, బయటికి మొత్తం మట్టితో కప్పివేయబడి ఉంటుంది అనమాట. కానీ అంటే అక్కడ నదిలాగా ఉండదు, అక్కడ కాలు పెడితే లోపలికి నీళ్లు ఉంటాయి. అలాంటి నదిని ఫల్గు నది అంటారు. అలాంటి నది ఉన్నది అనమాట ఇక్కడ మధ్యప్రదేశ్లోనే, అక్కడ ఉంది అలాంటి నది. ఆ నదికి పేరు ఫల్గు నది. సో బయటికి చూడటానికి నదిలా లేకపోయినా లోపల మాత్రం నది ఉంటుంది. సో అలానే మనం భౌతిక కర్మలను వదిలేసినంత మాత్రాన, లేకపోతే భౌతికంగా ఇవ్వబడినటువంటి అన్నింటినీ వదిలేసినంత మాత్రాన అది నిజమైనటువంటి వైరాగ్యం కాదు, అది ఫల్గు వైరాగ్యము అనేటువంటి విషయం చెప్తారు. సో దీన్ని రూపగోస్వామి చెప్పారు, ఇది ఫల్గు వైరాగ్యము అని. సమస్తము భగవానికే చెందినట్టిది కనుకనే ప్రతి దానిని అతని సేవ ఎందుకు వినియోగించవలను, దేనిని కూడా మన ఇంద్రియ భోగార్థమై వినియోగించరాదు, అదే నిజమైనటువంటి త్యాగం. దేహ అవసరములను కూడా అనవసరముగా మనుషుడు పెంచుకొనరాదు. స్వీయ ప్రయాస లేకుండా శ్రీకృష్ణుడు వసగిన దానితోనే సంతృష్టి చెందుచు సమయమునంతటిని కృష్ణ భక్తిని చేయుటకే మనము వినియోగించవలను. జనన మరణ సమస్యకు అదే పరిష్కారము. అంటే కృష్ణుడు మనల్ని ఎక్కడ ఉంచినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉంచినా సరే ఆ పరిస్థితులని, ఆ సిచ్యువేషన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా కృష్ణ సేవలోనే ఉపయోగించాలన్నమాట. దీనికి ఒక ఒక ఆచార్యుడు చెప్పినటువంటి ఒక స్టోరీ ఏంటి అంటే, ఇప్పుడు ఈ భౌతిక లోకంలో మనం ఎలా ఉన్నామో మనతో పాటు కుక్కలు కూడా అలానే ఉన్నాయి. ఈ ఈ కుక్కలు ఎలా ఉంటాయండి అంటే, ఇప్పుడు కుక్కకి ఓనరు ఆయనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులను అనుభవించాలి అని అనుకోదు. ఇప్పుడు కుక్కకి ఒక ఓనర్కి ఒక పెద్ద బంగ్లా ఉందనుకోండి, దానికి కుక్కతోటి ఎలాంటి సంబంధం లేదు. అంటే ఆ కుక్క ఏం చూస్తుంది అంటే ఆ ఓనర్కి చేసేటువంటి సేవను మాత్రమే చూస్తుంది అంతే తప్ప ఆ ఓనరుకి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అనుభవించాలనుకోదు. ఒకవేళ ఓనర్కి ఆస్తి లేదనుకోండి, ఆ ఆస్తి లేకుండా ఒక పూరిగుడిసెలో ఉన్నారనుకోండి, అయినా సరే ఆ ఓనర్తో ఉన్నటువంటి కుక్క ఆ ఓనర్కే సేవ చేస్తుంది అనమాట. నువ్వు పూరిగుడిసెలో ఉన్నావు కాబట్టి నేను నీకు సేవ చెయ్యను అని చెప్పేసి ఆ కుక్క అందు. ఒకవేళ ఆ ఓనర్ ఏదో ఎక్కడికైనా వెళ్తున్నాడు అనుకోండి, కారులో కుక్కను తీసుకుని వెళ్తున్నాడు అనుకోండి, సో ఆ కుక్క ఏం చేస్తుందండి, అయినా సరే ఆ కుక్క అక్కడ కూడా సుఖాన్ని అనుభవిస్తుంది. ఎందుకంటే ఓనర్ ఉన్నటువంటి సాహచర్యంలో ఆ కుక్క అనుభవిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ కారు ఆ కిటికీలో నుంచి తల బయటికి పెట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా అది ఎంజాయ్ చేస్తుంది. అంటే కుక్కని ఏ పరిస్థితుల్లో ఉంచినా కానీ ఆ కుక్కకు ఉన్నటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో దానికి సేవ చేస్తూనే ఉంటుంది. అదేవిధంగా మనల్ని కూడా భగవంతుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంచినా కానీ మన యొక్క ముఖ్య ఉద్దేశం భగవత్ సేవ. సో మనకి ఓనర్, మనకి యజమాని ఎవరు అంటే భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు. సో ఆయనకి సేవ చేసేటువంటి విధంగానే మన యొక్క పరిస్థితులన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలి. సమ్యక్ దర్శనయా బుద్ధ్యా, సమ్యక్ దర్శనయా బుద్ధ్యా, యోగ వైరాగ్య యుక్తయా, యోగ వైరాగ్య యుక్తః,
माया विरचिते लोके माया विरचिते लोके चरण्यस्य कलेवरम् चरण्यस्य कलेवरम् ఇప్పుడు మనకున్నదంతా కూడా కృష్ణ భక్తిలో ఉపయోగించేటువంటి దాన్ని కూడా వైరాగ్యమే అని అంటారు. అలాంటి వైరాగ్యానికి ఒక పేరు ఉందండి. ఏం చెప్పానండి మొన్న మొన్న మనం మాట్లాడుకున్నప్పుడు గుర్తుందండి ఎవరికైనా? మనకి వైరాగ్యాన్ని ప్రదర్శించడం అంటే ఉన్నదంతా వదిలేయటం కాదు, ఉన్నదాన్ని కృష్ణ భక్తిలో ఉపయోగించడం. అలాంటి అది కూడా వైరాగ్యమే. ఆ వైరాగ్యానికి ఒక పేరు ఉంది. అది ఏమిటండి వైరాగ్యం? గుర్తుందా మాతాజీ? పల్గొన వైరాగ్యం అనుకుంటా ప్రభుజీ. ఇప్పుడు పల్గొన వైరాగ్యం అంటే నిజమైన వైరాగ్యం కాదు అని ఇప్పుడే చెప్పుకున్నాం. పల్గొన కాదు మాతాజీ, ఫల్గు. యుక్త వైరాగ్యం. యుక్త వైరాగ్యం, యుక్త వైరాగ్యం అంటే ఉన్నటువంటి దాన్ని మొత్తం భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించు. యుక్త ప్రభుజీ, యుక్త వైరాగ్యం. యుక్త. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో అంటే మనకు ఉన్న భగవంతుడి ఇచ్చిన ప్రాపర్టీస్ అన్ని ఆయనకి ఇచ్చేదాన్న ప్రభుజీ. మనకు ఏవైతే మనం పొందుతున్నామో అది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని, శక్తిని, మనకు ఉన్నటువంటి ఏదైనా సరే భౌతికమైనటువంటి ఏ విషయానైనా సరే భగవత్ సేవలో ఉపయోగించుకోవడం. భగవత్ సేవ దాన్ని వదిలేయటం కాదు. దాన్ని ఉపయోగపడకుండా వదిలేయటం నిజమైనటువంటి వైరాగ్యం కాదు. కొంతమంది అన్ని వదిలేసి వెళ్ళిపోతారు కదా మాతాజీ అడవులకి, అది నిజమైన వైరాగ్యం కాదు. ఉన్నదాన్ని మనం భగవత్ సేవలో ఉపయోగించుకోవాలి, అది నిజమైన వైరాగ్యం, అది యుక్త వైరాగ్యం. సత్య దృష్టి కలిగి భక్తి యోగమునందే పుష్టిని పొంది భౌతిక ఉపాధియడ ప్రతికూల భావమును చూపుచు మనుడు తర్కము ద్వారా తన దేహమును ఈ మాయామయ ప్రపంచము నుండి వేరుపరచవలను. ఆ విధముగా అతడు ఈ భౌతిక జగము నుండి అనాసక్తుడు కాగలడు. అంటే భక్తి యోగంలో పుష్టిని పొందాలి. కపిల భగవానుడు కూడా కంక్లూజన్ గా చెప్తున్నారండి, భక్తి యోగంలో పుష్టిని పొందాలి అనేటువంటి విషయం. అంటే బలం, అంటే భక్తి యోగంలో ముందుకు వెళ్ళాలి. సో మనకు ఉన్నటువంటి ఉపాధులు ఏదైతే ఉన్నాయో వాటి మీద మనకి ప్రతికూల భావాన్ని ఉండాలి. సో ఆ ప్రతికూల భావం ఉండడం అంటే అవన్నీ నావి కావు, నాకు సంబంధం లేదు, ఈ శరీరంతో ఎలాంటి సంబంధం లేదు, ఈ శరీరం నశించిన తర్వాత ఇవేమి నాకు రావు, సో కాబట్టి ఈ శరీరం ఉన్నంత కాలం వాటిని భగవత్ సేవలో ఉపయోగించాలి అనేటువంటి భావం. అలా ఉంటే ఈ భౌతిక జగత్తు నుంచి అనాసక్తులు అయ్యేటువంటి అవకాశం. భక్తుల సాంగత్యమునందు నెలకొనినచో ఆర్థిక సమస్య పరిష్కరింపబడని, ఆర్థిక సమస్య పరిష్కరింపబడదు అని కొన్నిమార్లు అపోహ కలుగుచుండును. అట్టి వాదమునకు సమాధానముగా ఇచ్చి తెలపబడినది ఏమనగా, మనుడు ముక్త పురుషునితో ప్రత్యక్షముగా కాకుండా జీవిత సమస్యల అవగాహన ద్వారా సాంగత్యమును ఏర్పవలను. కనుకనే ఇచ్చుట సమ్యక్ దర్శనయా బుద్ధ్యా అని చెప్పబడినది. అనగా మనుజుడు చక్కగా గాంచగలిగి బుద్ధితోనూ యోగాభ్యాసముతోనూ ఈ జగత్తును త్యజించవలడు. ప్రథమ స్కందమునందు రెండవ అధ్యాయంలో తెలపబడినటువంటి విధానము ద్వారా అట్టి త్యాగము వైరాగ్యము సాధ్యపడగలదు. అంటే ముక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు, అంటే ముక్త పురుషులు అంటే భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు ఏమంటారు అంటే మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి అనేటువంటి ఉద్దేశంతో భక్తుల సాంగత్యంలో ఉండరు. ఎందుకంటే అదేమి ఆర్థిక సమస్యలను తీర్చదు. కానీ అలాంటి వాళ్ళతో సాంగత్యంలో ఉంటే మనకి ప్రత్యక్ష సాంగత్యంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మన యొక్క జీవిత సమస్యలను తీరుస్తుంది అనమాట. సో ఆ అవగాహనతోటి, మన జీవిత సమస్యల యొక్క అవగాహనతోటి మనం ముక్త పురుషుల యొక్క సాంగత్యంలో ఉండాలి. భక్తుని బుద్ధి సదా శ్రీకృష్ణ భగవాన్ని సంపర్కముననే ఉండును. ఈ భౌతిక జగత్తు మాయ యొక్క సృష్టి అని చక్కగా ఎరిగి ఉన్నందున అతడు దాని ఎడ వైరాగ్య భావంతో అనాసక్తితో ఉండును. తాను పరమాత్ముని అంశేని ఎరిగి ఉండి అతడు భక్తి యోగమును నిర్వహించుచు కార్యకారణముల నుండి పూర్తిగా దూరుడయ్యుండు. ఆ విధముగా అంత్యమున అతడు భౌతిక దేహమును త్యజించి విశుద్ధాత్మగా భగవద్ధామమును ప్రవేశించును. సో భక్తుడి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. భక్తుడు తన ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటెలిజెన్స్ని ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సంపర్కంలోనే ఉపయోగిస్తాడు. భౌతిక జగత్తు మాయా అనేటువంటి విషయాన్ని తెలుసుకొని, మాయతోటి సృష్టింపబడింది అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఉంటాడు కాబట్టి పూర్తి వైరాగ్యంతో ఉంటాడు. దేని ఎడల కూడా ఆసక్తి లేకుండా అనాసక్తితో ఉంటాడు. అలా ఉండడం వలన
నేను పరమాత్మ యొక్క అంశని అనేటువంటి విషయం తెలుసుకోవడం వల్ల భక్తి యోగాన్ని నిర్వహించగలుగుతాడు. అలా అలా భక్తి యోగాన్ని నిర్వహించినటువంటి భక్తుడు ఈ శరీరాన్ని త్యజించిన తర్వాత విశుద్ధ ఆత్మగా మారి, అంటే విశుద్ధాత్మగా మారడము అంటే మనకు ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా పరిశుద్ధమైపోతుంది అనమాట. అంటే భౌతిక కల్మషాలు లేనటువంటి సూక్ష్మ శరీరంగా మారిపోతుంది. సో అలా మారిపోయినప్పుడు మనం భగవద్ధామానికి ప్రవేశిస్తాము. శ్రీమద్ భాగవతమనందలి జీవుల గతులను గూర్చి కపిల భగవానుడి ఉపదేశములోని తృతీయ స్కందములోనే 31వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. సో ఇప్పుడు 31 అధ్యాయం కంప్లీట్ అయిందండి. 32వ అధ్యాయం మనం రేపు చదువుదాం. హరే కృష్ణ మాతాజీ, రమేష్ మాతాజీ చెప్తారా, సమరైజ్ చేస్తారా? Yes, Prabhuji. Prabhuji, స్త్రీ సాంగత్యంతో ఉంటే స్త్రీగానే మారిపోతారు అంటే అది స్త్రీ సాంగత్యం ఎంత డేంజర్ అనేది నేర్చుకుంటున్నాము. కపిల భగవానుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఇంకా అదే కాకుండా ఇక్కడ వేటగాడు ఏ విధంగా అయితే జింకని ఒకవేళ వేటాడాలంటే అక్కడ మ్యూజిక్ పెడతాడు ఉదాహరణ. అదే విధంగా లైట్ వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ. అది కూడా పుష్పాన్ని ఇంకొక ఉదాహరణ. ఇప్పుడు మాతాజీ ఇప్పుడు వినిపిస్తుందా మాతాజీ? ఇప్పుడు మాట్లాడండి చూద్దాం మాతాజీ. ఇప్పుడు వినిపిస్తుంది అంటే ఇవన్నీ కారణం ఏంటంటే ఆకర్షణ. ఆకర్షణ దేనిపైన ఉంటే అదే మన పతనానికి ముఖ్య కారణం అని తెలుసుకున్నాము. అంటే స్త్రీలు పురుషులు అంటే ఇద్దరు కూడా నరకానికి మార్గం, అంటే ఒకరికొకరు ప్రమాదకారి కాగలడు. ఎప్పుడు చూస్తే స్త్రీలనే అనుకోకుండా పురుషులు కూడా, స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ఒకరికొకరు ప్రమాదకారి కాగలరు అని తెలుసుకున్నాము. అంటే ఆకర్షణ అనేది, ఆకర్షణ దేనిపైన ఉంటే అలా జరుగుతాయి. కాబట్టి మన ఆకర్షణ ఎవరిపై ఉండాలి అంటే మన ఆకర్షణ ఎప్పుడు కృష్ణుని పైనే ఉండాలి. అంటే చాలా మంది కోరికలు తీర్చుకోవడానికి కామ్య కర్మలు చేస్తూ ఉంటారు, చేస్తున్నారని తెలుసుకున్నాము. మత్తే జీవభూత స్థితి, బ్రహ్మభూత స్థితి ఈ రెండింటి గురించి కూడా తెలుసుకున్నాము. శరీరం నుండి శరీరానికి వెళ్తూ ఉంటాం, మార్చుకుంటూ వెళ్తుంటాము, అది జీవభూత స్థితిలో. బ్రహ్మభూత స్థితిలో అంటే భక్తి, భక్తి బీజాన్ని మనము మన గురువు వేసినటువంటి భక్తి బీజాన్ని పెంపొందించుకుంటూ వెళ్ళేది బ్రహ్మభూత స్థితి అంటాం. అయితే కర్మకు ఫలితం అంటే మంచి కర్మలు చేసినా ఫలితం ఉంటుంది, చెడు కర్మలు చేసినా ఏ చేసినా కానీ మనకి జన్మ అనేది ఉంటుంది. ఈ ఇంద్రియాలకు జన్మలు పొందుతూనే ఉంటాయి. అంటే కర్మల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే అది సుఖము కావచ్చు, దుఃఖము కూడా కావచ్చు. ఇప్పుడు మనం భౌతిక ప్రపంచంలో సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాము, అది కేవలం మన యొక్క కర్మల యొక్క ఫలితం మాత్రమే అని తెలుసుకున్నాము. మళ్ళీ ప్రారంధక కర్మలుగా మన కర్మలన్నింటినీ కూడా ప్రారంధక కర్మలుగా మార్చుకోవాలి. దానికి టైం పడుతుంది. ప్రారంధక కర్మలను చేస్తూ పోయేటప్పటికి మళ్ళీ అంతలో కొంత మళ్ళీ సంచిత కర్మలు కూడా చేస్తూనే ఉంటాం. అంటే ఈ సర్కిల్ అనేది చాలా కష్టము. అన్నిటికీ మూలము కర్మలే. మనం కర్మల ఆధారంగానే మనం అన్ని జన్మలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందులోకి ఉదాహరణగా నారదుడు. నారదుడు దాసిపుత్రుడు అయినా కానీ నీచ జన్మలో దాసిగా జన్మించిన నారదుడు కూడా దేవర్షిగా మారాడు. అంటే దీని అర్థం కర్మ ఫలితాలంగా జన్మించిన ఆయన మళ్ళీ దేవర్షిగా కూడా మారాడు. అదేవిధంగా శరీరం ఎట్లా మృత్యువుగా అవుతుంది అంటే ఇప్పుడు మనిషి ఎప్పుడైతే చూడలేడో, స్పర్శ ఎప్పుడైతే తెలుసుకోలేడో అప్పుడే దాని అర్థం మృత్యువు. అంటే ఆయన ఇంకా చూడలేడు, చేయలేదు అని తెలుసుకున్నాము. అంటే ఈ శరీరాన్ని నుండి ఆత్మ ఇంకొక శరీరానికి ఇట్లా వెళ్తూనే ఉంటుంది. అంటే ఇంకా అసలు నిజంగా చెప్పాలంటే జీవికి మరణం అనేది ఉండదు అని తెలుసుకున్నాము. అంటే ఇంకా ముక్త పురుషులు ముక్త సాంగత్యం అంటే ఎప్పుడు కూడా భగవంతుని గురించే ఆలోచించే వాళ్ళే ముక్త పురుషులు అంటారు. ఆ ముక్త సాంగత్యం అనేది మనకంత చాలా చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం అని తెలుసుకున్నాము. మళ్ళీ
నిజమైన వైరాగ్యం అంటే ఏంటి, పాల్గొన వైరాగ్యం అంటే ఏంటి, యుక్త వైరాగ్యం అంటే ఏంటి అనేది మూడు రకాలైన వైరాగ్యాలు కూడా తెలుసుకున్నాము. నిజమైన వైరాగ్యము భగవంతుని పట్ల ఉండాలి. అయితే పాల్గొన వైరాగ్యం అంటారు భౌతిక విషయాలకు సంబంధించిన పట్టినటువంటి విషయాలు అండ్ వాటిని పాల్గొన అంటే కర్మలన్నీ చేయాలి, అన్ని చేయాలి కానీ భగవంతుని యొక్క సేవలో చేయాలి, వీళ్ళు మాత్రం అలా చేయరు అనేసి ఉన్నదాన్నంతా భగవంతుని సేవలో ఉండడమే చేయడమే యుక్త వైరాగ్యం అంటారు. పాల్గొన వైరాగ్యం అయితే మనకి ఇప్పుడు చేయాలంటే ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడున్నా ఆయన పని చేస్తూ ఆయన ఆయన కర్మలన్నీ చేస్తూ భగవత్ కర్మ చేస్తే చాలా మంచిది, కానీ నేను అవన్నీ ఏమి కర్మలు చేయను, నేను బోధించను, నేను ఊరికే కూర్చుంటాను, నేను భగవత్ సేవ చేస్తాను అంటే అది యుక్త వైరాగ్యము కాదు. అంటే మన కర్మలన్నింటినీ కూడా పరిస్థితులన్నింటినీ కూడా భగవంతుని యొక్క సేవలోనే మలుచుకొని భగవంతునికి ఉపయోగపడేలాగానే చేస్తే ఆ కర్మలు మంచివి అని తెలుసుకున్నాము. ఇంకా భక్తి యోగంలో పుష్టిని పొందాలి అంటే భక్తి యోగంలోనే మనల్ని మనము పునీతులను చేసుకోవాలి అని తెలుసుకున్నాము. శరీరం ఉన్నంత వరకు కూడా మనము మనని భగవంతుని యొక్క సేవలో తొలగించుకోవడం మంచిది అని తెలుసుకున్నాము. జీవితం ఎలా ముందుకు వెళ్ళాలో భగవంతుని యొక్క సేవలో అనేది నిర్ణయించుకుంటే మంచిది అని తెలుసుకున్నాము. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. ఫల్గు వైరాగ్యము అంటే యాక్చువల్గా బయటికి అన్ని వదిలేసినట్లు కనపడినా గానీ లోపల ఇంకా ఏవో కోరికలు మిగిలి ఉండడం. ఓకే, ఇప్పుడు భౌతికంగా మనకు ఉన్నటువంటి అన్నింటినీ వదిలేసి మనం ఎక్కడికో సన్యాసం తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతాం కదా, అవి చూడటానికి వైరాగ్యంలా కనిపిస్తుంది కానీ లోపల ఉన్నటువంటి కోరికలు ఇంకా చావలేదు. మనసులో ఇంకా కుటుంబం గురించి ఆలోచించడమో, లేకపోతే తనకు నచ్చిన వాళ్ళ గురించి ఆలోచించడమో, లేకపోతే తను తినాలి అనుకున్న దాని గురించి ఆలోచించడమో, లేకపోతే తను చెయ్యాలి అనుకున్నటువంటి పని గురించి ఆలోచించడమో, ఇవన్నీ ఉన్నాయనుకోండి అది నిజమైనటువంటి వైరాగ్యం అవ్వదు. బయటికి మాత్రమే వైరాగ్యంలా కనిపిస్తుంది కానీ వెనకాల మాత్రం అన్ని వైరాగ్యంలో ఉన్నట్లు కాదు. దాన్ని యుక్త వైరాగ్యం అంటే మనకు ఉన్నటువంటి వదిలేకపోయినా కానీ మనకు వాటి మీద సంగత్వం లేకుండా ఉండడం. అంటే ఇప్పుడు పక్కనే భార్య ఉంది, పక్కనే పిల్లలు ఉన్నారు, మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి సంపద అంతా మనతోనే ఉంది కానీ వాటి మీద మనకి అటాచ్మెంట్ లేదు. ఆ ఉన్నాయన్నీ కూడా ఎందుకున్నాయి అంటే భగవంతుడితో భగవంతుడి సంబంధంలో నాకు ఉన్నాయి, భగవత్ సేవ కోసం ఉన్నాయి అనేటువంటి భగవంతుడు ఇచ్చాడు, అవి నావి కాదు, భగవంతుని యొక్క సేవలో నేను ఉపయోగించుకుంటున్నాను, మంచి కర్మలు చేసినందుకు నాకు వచ్చాయి, ఆ వాటిని నేను భగవంతుని యొక్క సేవలో ఉపయోగించుకుంటున్నాను. అది యుక్త వైరాగ్యం. అంటే మన నాలెడ్జ్ కూడా అంతే కదా ప్రభుజీ, నాలెడ్జ్ ఇచ్చారు కదా అనేసి ఇంకా నేను వేరే ఎక్కడో వెళ్ళిపోయి కూర్చుంటా అనకుండా ఆ నాలెడ్జ్ ని కూడా మనం ఇలా మలుచుకొని ఉపయోగించుకోవాలి. అదే ఇదే విషయంలో కృపణుడిగా ఉండకూడదు అనేసి అని చెప్పారు కదా, అంటే పిసినారుగా భక్తి కృపణుడు అంటే పిసినారు. పాల్గొన వైరాగ్యం కృపణుడు యుక్తది.